Hi friends, hello everyone. I hope you are all fine and welcome to my YouTube channel. Friends, in this video, we are going to talk about the Ravanasura movie. This movie is released brand worldwide. Especially two blockbusters movies. Discuss chadamu. So time we check on it. Let's get into the story. Friends, manu ee movie plot entane idu osari chuste ee movie lo mana Raviteja oka junior lawyer character ane play cheyadam jarigindannamata. Adi kuda tana college mate ade vidhanga tana ex girlfriend aina Kanakamalakshmi daggara tana oka junior lawyer ga pani chestu untadu. Kanakamalakshmi entante ikkada oka criminal lawyer anamata. Tanakinna mana Raviteja junior lawyer ga pani chestu untadu. So ide kramamlo maro heroine aina Harika mana Kanakamalakshmi daggaraku vachi తన తండ్రి ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు తన తండ్రిని సేవ్ చేయాలని చెప్పేసి ఆ కేసును టేకప్ చేయమని చెప్పేసి మన కనక మహాలక్ష్మిని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ మన కనక మహాలక్ష్మి ఆ కేసును రిజెక్ట్ చేస్తుంది అనమాట. అక్కడే ఉన్న రైతేజ ఆరికను చూసి ఫస్ట్ సైట్ లోనే తను ఇష్టపడి తన పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అనేది మన రైతేజలో కలిగి మన కనక మహాలక్ష్మిని ఆ కేసుని టేకప్ చేయమని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేసి ఫైనల్ గా మన కనక మహాలక్ష్మిని ఒప్పిస్తూ ఉంటాడు అనమాట. ఈ కేసు అనేది ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉండగా ఒక నెంబర్ ఆఫ్ మర్డర్స్ అనేవి ఒకే ప్యాటర్న్ లో జరుగుతూ ఉంటాయి అనమాట. మరి ఈ మర్డర్స్ కి రైతేజకి లింక్ ఏంటి, అసలు రైతేజ రామనాసుగా ఎందుకు మారాడు, అదే విధంగా తను ఇష్టపడి తను పెళ్లి చేసుకోవాలనుకున్న హాసిని తనే రేప్ చేసి తనే ఎందుకు మర్డర్ చేశాడు, అసలు రైతేజ రామనాసుగా అవటానికి గల మోటివ్ ఏంటి అనేది ఈ మూవీ యొక్క ప్లాట్ అనమాట. మీకు మూవీ చూసి అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క ప్లస్ మైనస్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందు మనం ప్లస్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈ మూవీలో పెద్ద ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది రైతేజ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. రైతేజ ఈ మూవీలో రెండు వేరియేషన్స్ ఉన్న ఒక క్యారెక్టర్ ని ప్లే చేశాడు అనమాట. ఆ రెండు వేరియేషన్స్ ఏంటంటే, ఒక వేరియేషన్ ఏంటంటే గ్రే షేడ్ క్యారెక్టర్ అనేది ప్లే చేయడం జరిగింది, అంటే నెగిటివ్ క్యారెక్టర్ అనేది ప్లే చేయడం జరిగింది. సెకండ్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉన్న వేరియేషన్ ఉన్నది అనమాట. ఈ రెండు వేరియేషన్స్ అనేవి చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా ఎనర్జెటిక్ గా రైతేజ ప్లే చేశాడని చెప్పొచ్చు. సో మనకి ఇంకా చెప్పుకోవాలంటే రైతేజ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తన షోల్డర్ మీద వేసుకుని ఈ సినిమాకి నడిపించాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ మూవీలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే హారిక అనమాట. హారిక ఏంటంటే ఈ మూవీలో తను ఒక ఫార్మా ఇండస్ట్రీ ఓనర్ గా తన క్యారెక్టర్ అనేది ప్లే చేయడం జరిగింది. చాలా అమ్మాయి కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసింది, మీకు మూవీ చూస్తే తెలుస్తుంది. తను ఒక వన్ ఆఫ్ ద కీ రోల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ స్టోరీలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే మనకి సుశాంత్ అనమాట. సుశాంత్ ఏంటంటే ఈ మూవీలో ఒక గెటప్ ఆర్టిస్ట్ రోల్ అనేది తను ప్లే చేయడం జరిగింది. తనకు ఈ న్యూ ఈ రోల్ అని చాలా కొత్త రోల్ అనమాట. సో తను కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు, తన క్యారెక్టర్ తను జస్టిఫై చేశాడని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే జయరామ్ అనమాట. జయరామ్ ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్యారెక్టర్ లో తను జయరామ్ అనేది ఈ క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది అనమాట. సో జయరామ్ కూడా తన క్యారెక్టర్ తను ప్లే చేశాడు అనమాట పోలీస్ ఆఫీసర్ గా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క మైనస్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సినిమా రిలీజ్ అవ్వక ముందు ట్రైలర్ చూసిన తర్వాత మనకు ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. మనం ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడబోతున్నాం అనే ఫీలింగ్ అనేది మనకు కలిగింది. అదేవిధంగా ఒక హైప్ అనేది క్రియేట్ అయింది. బట్ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు మనకు ఆ ఫీలింగ్ అనేది కలగలేదనమాట. ఇదేంట్రా బాబు, జస్ట్ రొటీన్ రివెంజ్ యాక్షన్ మూవీ చూస్తున్నాము అనే ఫీలింగ్ తో మనం బయటకు వస్తామన్నమాట. ఒక థ్రిల్లర్ మూవీకి కావాల్సిన సస్పెన్స్ గ్రిప్పింగ్ అనేది ఈ మూవీ క్యారీ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ మూవీ డైరెక్టర్ ప్లస్ అండ్ రైటర్ ఈ మూవీకి, ఈ కమర్షియల్ మూవీకి కావాల్సిన ఎలిమెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పేసి అనిపిస్తుంది. అలా కాకుండా ఈ మూవీకి కావాల్సినంత సస్పెన్స్ అదే విధంగా వచ్చేసి గ్రిప్పింగ్ మీద కనుక కాన్సన్ట్రేట్ చేసినట్టే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్స్ట్రా నేను నోటీస్ చేసిందంటే మన జయరామ్ క్యారెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నట్టయితే సినిమా ఇంకోలా ఉండేది, ఇంకొక రేంజ్ కి లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జయరామ్ మనకు వచ్చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనమాట. ఫస్ట్ తనే ఫైండ్అవుట్ చేస్తాడు రైతేజ ఇస్ ద క్రిమినల్, ఈ మర్డర్స్ అన్ని తనే చేశాడని చెప్పేసి తను ఫైండ్అవుట్ చేస్తాడు. అప్పుడు తన నుంచి ఏదైనా స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ అలా ఉన్నట్టయితే సినిమా ఇంకా నెక్స్ట్ రేంజ్ లో ఉండేదేమో అనిపిస్తుంది. సో తన క్యారెక్టర్ అనేది కొద్దిగా వీక్ గా ఉండటం వల్ల సినిమా తేలిపోయింది అని చెప్పేసి నాకు, అండ్ సెకండ్ హాఫ్ కొద్దిగా తేలిపోయింది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. ఇంకా మనం ఈ మూవీలో గురించి మాట్లాడుకోవాలంటే పాటల గురించి మనం మాట్లాడాలంటే పాటలు ఓకే అనిపిస్తాయి అనమాట. కాకపోతే ఏంటంటే ఈ పాటలు అనేవి సినిమా ఫ్లోని స్లో చేస్తాయి అన్న ఫీలింగ్ అనేది నాకు రావటం జరిగింది. ఇంకా మనం ఈ మూవీ కెమెరామ్యాన్ పనితనం గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు, చాలా బాగా తను చేశారని చెప్పేసి మనకు అనిపిస్తుంది. సో ఫైనల్ గా ఫ్రెండ్స్, ఈ రావణాసుర మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇది వచ్చేసి ఈ మూవీ వన్ టైం వాచబుల్ మూవీ అనమాట.
క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కనుక వెళ్తే తప్పకుండా డిసప్పాయింట్ అవుతారు అనమాట. ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళి చూడండి, ఒకసారి ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మూవీ యొక్క డీటెయిల్స్ ఇవ్వనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. యువర్స్ ప్రకాష్.